అందరికీ అరుణాచల దర్శన ప్రాప్తిరస్తు అండి. నిజంగానే అరుణాచల యాత్ర అనేది మనకి రాసిపెట్టుంటేనే నిజంగా ఆ పరమశివుడు మనని పిలిస్తేనే మనం వెళ్తామని అనిపిస్తుంది అన్నమాట. ఎన్నోసార్లు మనం వెళ్దాం అనుకుంటాం కానీ వెళ్ళకపోవచ్చు అన్నమాట. ఒకసారి వెళ్ళి వచ్చిన తర్వాత మాత్రం మనలో చాలా చేంజెస్ అనేవి అయితే వస్తాయండి. ఇది నిజం. నేను కూడా గత ఏడాది వెళ్ళి వచ్చాను. వెళ్ళి వచ్చినటువంటి మార్పులు కానీ నేను గమనించిన అంశాలు కానీ అవన్నీ కూడా నిజాలు కాబట్టి నేను మళ్ళీ ఒక్కసారి దేవుని దర్శనం చేసుకోవడానికి మళ్ళీ ఒక్కసారి వచ్చారనమాట. నిజంగానే అంతా కూడా ఆ శివుని యొక్క కరుణ కటాక్షం అంటారు కదండి, శివుని ఆజ్ఞ లేనిది చీమైన పుట్టదు అని చెప్పి. ఆ సంఘటనలు ఎలా జరిగాయంటే అండి, యాక్చువల్గా ట్రైన్ బుక్ చేసుకోవడం, హైదరాబాద్లో ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవడం, రాకపోవడం, ప్రయాణం అరగంట గంట ఉందనగా మాది కన్ఫర్మ్ కావడం, రావడం, తర్వాత రూమ్ దొరుకుతా లేదా అనుకునే సందిగ్ధతలో ఆ శివుడే అయిపోయడం, అలాగే దర్శనానికి 5-6 గంటలు పడుతుందన్న చోట గంటలో రావడం, అలాగే గిరి ప్రదక్షిణ చేయగలుగుతామా లేదన్న చోట దాదాపు 3 గంటలనే కూర్చోడం, ఇవన్నీ కూడా అంటే ఇవన్నీ దీనివల్ల మనకి ఏమొచ్చేస్తుందని చెప్పి ఎప్పుడు ఆలోచిద్దండి. మానసిక ప్రశాంతత వస్తుందండి. ఇవాళ రేపు నేను నిజంగా చెప్తున్నానండి, ప్రతి మానవుడు ఒక మానసిక వ్యాధితో బాధపడుతున్నాడు, ఒక మానసిక రోగే కావచ్చు. నిజంగా చెప్తున్నానండి, మనం సమూహంలో ఉంటే ఒకలాగా ఉంటున్నాం, బయట ఉంటే సమస్యలతో మనం సతమతం అవుతున్నాం. నిజంగానే అన్ని సమస్యలకి ఏకైక పరిష్కారం పంచాక్షరి మంత్రం నమ శివాయ నమ శివాయ. మనస్ఫూర్తిగానండి ఈరోజు మరొక్కసారి దర్శనంకి వెళ్ళినప్పుడు అందరూ చెప్పారు రష్ ఎక్కువ ఉందండి, ట్రైన్ సమయానికి మీరు అందుకోలేరు అని చెప్పి, గంటలో దర్శనం చేయించి ఆ పరమశివుడు మమ్మల్ని బయటకు పంపించాడంటే అంతా కూడా ఆ పరమశివుని యొక్క కృపగానే నేను భావిస్తున్నాను. ఇక్కడ అరుణాచలం మనం వచ్చినప్పుడు సత్రాలనే ఉంటాయండి. మేము దిగిన సత్రం పేరు పవన్ కుంద్ర అంటారనమాట. చక్కటి సత్రము, వసతి, తర్వాత భోజనం కూడా వారు ఏర్పాటు చేశారు. ఇది ఒక ఆశ్రమం అనమాట. పౌర్ణమి దగ్గరికి వస్తుంది కాబట్టి రష్ అనేది ఎక్కువ ఉందన్నమాట. అరుణాచలంలో ఎక్కువ మనకి తెలుగు వాళ్ళు కనిపిస్తూ ఉంటారు కాబట్టి ఈ సమస్య ఏది ఉండదు. మనకి భాష ప్రాబ్లం కానీ ఇవన్నీ ఏమి ఉండవు అనమాట. ఇక్కడ వాళ్ళు కూడా మనకి చక్కగా సహకరిస్తారు. అందరూ కూడా అరుణాచలం యాత్ర జీవితంలో ఒక్కసారైనా చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మరొక్కసారి ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఎందుకంటే మనకిచ్చే ఆనందపు బాష్పాలైనా, ఆవేదనతో వచ్చే కన్నీళ్ళైనా ఆ పరమశివుని యొక్క రచనలుగానే నేను భావిస్తానండి. ఎందుకంటే ఈ జీవితమే ఆయన ఇచ్చిన వరమైనప్పుడు జరిగే ప్రతి కదలిక కూడా వారి ఆజ్ఞతోనే జరుగుతాయి అనిపిస్తూ ఉంటుంది. ఈరోజు మా మిత్ర బృందం నాతో పాటు వచ్చినటువంటి పృథ్వీ కానీ, సుమంత్ కానీ, వారికి కూడా జరుగుతున్నటువంటి సంఘటనలు అంతా కూడా ఆ శివలీలగానే అనిపించి, వారు కూడా సార్ మనం ఎప్పుడు వద్దాం అనుకున్నాం, ఎప్పుడు వచ్చాం, ఎంతో ఆలస్యం వద్దాం అనుకున్నాం, ఇంత తొందరగా అయిపోయింది, ఇలాంటి మాటలన్నీ కూడా నేను వింటూ ఉన్నప్పుడు ఆ పరమశివుని యొక్క కరుణ కటాక్షాలు, వారి యొక్క లీలలు అమోఘం. వారు తలుచుకొని ఒకసారి నువ్వు ఈ అగ్నిలింగం దగ్గరికి వచ్చిపోని ఆజ్ఞ కానీ వేసినట్లయితే ఎన్ని అవాంతరాలైనా మనం వచ్చేస్తామండి. థ్యాంక్ యూ అండి అందరికీ కూడా. మరొక్కసారి అరుణాచల దర్శన